నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ మాజీ రాష్ట్రపతి భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మరణంతో భారతదేశం ఓ మహానేతను కోల్పోయిందని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చిరుమల మదన్ రెడ్డి మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే గుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ తనను ఆప్యాయంగా రామలింగన్న అని పిలిచేవాడని ఆయన కూడా తనను అదే విధంగా గౌరవించేవాడని అన్నారు. రామలింగారెడ్డి ఉద్యమ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తన నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించేవాడని అన్నారు. నేడు వారు తమ మధ్య లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుందని అన్నారు. రామలింగారెడ్డి గారి కుటుంబానికి సభ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరి అందరిని కూడా ఆకట్టుకొని మరి అసెంబ్లీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా పోయి మరి ఏ సమస్యలు ఉన్నా కూడా అసెంబ్లీలో ప్రస్తావించి మరి సమస్యలను కూడా వారి కాన్ఫరెన్స్ గాని ఒక కాన్ఫరెన్స్ అనేది కాదు తెలంగాణ గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఇవాళ తీరని లోటు రామలింగారెడ్డి గారు లేకపోవడం ఇలా ఈ శాసనసభకే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా నష్టం అనేది కూడా నేను భావిస్తున్నా. వారి భగవంతుడు వారి కుటుంబానికి శాంతి కలిగించాలని ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.